అదేదో మీరే కానివ్వండి. ఇద్దరు గాలి కూడా లేదు. అబ్బా పంతులు గారు, ఈ అగరత్తులు తీసి కాస్త అవతలు పెట్టండి, కళ్ళు ఒకటే మండుతున్నాయి. ఏటా నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకో. నిజంగానే కళ్ళు మండుతున్నాయండి. హాయ్ దుర్గా. హాయ్ మను. ఏమిటి ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏమిటి? నా ఫ్రెండ్ మను. మీ ఆయన రాలేదా? హలో. ఆయన రాలేదా? రాలేదే, ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చురా. అమ్మా మీరు వెళ్ళి అవతల కూర్చోండి, కాస్త మా పని జరగనివ్వండి. అబ్బా ఆరు సమయానికి వచ్చాను, చాలా సంతోషం. ఎంత అందంగా ఉన్నావు తల్లి, భామాకళాపులో భామవేక్షం కట్టినట్టున్నావు, చాలా సంతోషం తల్లి. మీరు మా డాన్స్ మాస్టర్? నేనే. హలో, నమస్కారం అండి. ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. అది కాదు దుర్గా, ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం. అబ్బబ్బా నేను ఈ గదిలో ఉండలేనండి, మీరు వస్తే నాతో రండి, లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను. దుర్గా నలుగురు ఏమనుకుంటారు? అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం? ఎక్కడికి ఏమిటండి, హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం. అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. హోటల్ నేటి కాబట్టే హోటల్ అంటున్నాను. తప్పదంటా? అటు వెళ్తే ఎవరైనా చూస్తారు, వెనక్కు మనం చెప్తానా? ఓకే. ఏమండి, ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది, ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను. గీత, ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జగట్టి డాన్స్ మొదలు పెట్టావనుకో, బయట వాళ్ళు కంగారు పడిపోతారు. అందుకని వదిలే. నా డాన్స్ అంటే చెవి కోసుకుంటానన్నారు? చెవేం కర్మ, రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను, ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్. ఏమండి గీత, ప్లీజ్ గీత. తమిళనాడులో సిఎంజి రామచంద్రన్న చెప్పలో పద్దెనిమిది మండల సభ్యులన్న అఖిల భారత అన్న డిఎంకే మంత్రిమండలి కమాన్ కమాన్ కమ్ కమ్ ఈజీ ఈజీ యూ సిలీ కమ్ ఏమిటమ్మా ఈ కుక్కలు? పొద్దున్న అత్తయ్య ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని, అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను. మా పెళ్లి సందర్భం ఫ్రెండ్స్ రాత్రి పార్టీ ఇచ్చారు, వాళ్లే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారు. అంతే కమ్ కమ్ నో నో కమ్ 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 లక్కీ నో నో నో. మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు, ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే. అత్తయ్య కుక్కల అరుపులు ఆపడం కష్టం, రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ. అందుకని మామయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి, ఇట్స్ వెరీ సింపుల్. దుర్గా అబ్బాబాబా ఏమిటి న్యూసెన్స్, ఇది ఇల్లా బజారా? ఎక్కువ బజార్ లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది. మీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది. మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు. అత్తగారు ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది. సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలేనాయో? అంతంత మాట్లాడలేదులేమ్మా, ఇప్పుడు ఈ కుక్కలుంటే మాత్రం ఏం చేసినాయి? అత్తయ్య పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు,
కొంచెం గదిలోకి పంపిస్తారా? లక్కీ అత్తయ్య కుక్కల స్నానాలకి త్వరగా వేడి నీళ్ళు ఏర్పాటు చేయించండి. లక్కీ రింకు కమ్ 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 అనేసే కమ్ 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 యావండి. వెళ్ళి కుక్కకి ఎలా స్నానం చేయించాలో, ఎలా పవడర్ అయ్యాలో, ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం తీసుకొస్తా. అంతే కాదు, నువ్వు కూడా కోడళ్ళు పొద్దున్న లేవగానే వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో. అంతేనంటారా? అంతగా ఇంకెంత, వాళ్ళు కోడళ్ళు వచ్చేసారు, మనం జాగ్రత్త పడాలి. ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుంటాను. చెల్ల డబ్బులను చూడు, ఆ కొత్త పుస్తకం తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. థ్యాంక్ యూ. చూడమ్మా, ఒక్క మాట చెప్పనా? ఆ కుక్కల గురించా? కాదు, నీ గురించి. ఆడది పొద్దున్నే లేచి పూజలు సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా. ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి. కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే లేవలేదు. ఇప్పుడే నీళ్లు బయట మొలబెట్టాను. అదంతా నాకు తెలీదు. మనుషుల కన్నా నీట్గా చూడాలి వాళ్ళని. స్నానం అయ్యాక శుభ్రంగా తుడిచి బ్రష్ చేసి తీసుకురండి, పౌడర్ వేయాలి. హలో, ఇవన్నీ ఉతికి ఆరేయాలి. పని మనిషి రాలేదమ్మా. అది నా తప్పు కాదు. ఈ బట్టలు ఉతికి ఆరేయాల్సిందే. అది మీరు చేస్తారో పని మనిషి చేస్తుందో నాకు తెలీదు. అదేమిట్రా అప్పుడే వచ్చేసా? ఆఫీసా? అంతకంటే పెద్ద పని వచ్చిందమ్మా, నా పెళ్ళాం పని. ఏమిటి పాపం, మార్కెటింగా? ఏం పాపం, నీకదే కష్టాలా? అమ్మా, ఈసారి నువ్వేమీ ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి. ఏమిటి, జీతాలా? ఎంత? 50. నాది 50. ఏం లేదమ్మా, గీత చీర కావాలంది. కంచో కాళహస్తో కంచి 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 పట్టు చీర. డ్రెస్సింగ్ టేబుల్ కావాలందా మా దొరక. మన ఇంట్లో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా. పర్వాలేదు, లేరా, రండి, టిఫిన్ చేద్దరు గాని. నా కోసం దొరకగా వెయిట్ చేస్తుందమ్మా, వస్తాను. గీత నేను సినిమాకి వెళ్దాం అనుకున్నామ్మా, ఫస్ట్ షోకి టైం ఉంది, వస్తానమ్మా.